హాయ్ వ్యూవర్స్, వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం వీలుడ్ వీడియో స్టూడియోలో వీడియోని ఎలా తెచ్చుకోవాలి, ఆ వీడియోని ఎలా కట్ చేయాలి, దానికి వేరే సాంగ్ ఎలా యాడ్ చేయాలి అనేది నేర్చుకుందాం. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. మీరు వీలుడ్ వీడియో స్టూడియో ఓపెన్ చేశాక మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ వీడియో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నాకు ఆల్రెడీ ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సాంగ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చింది. చూడండి, ఇది FLV ఫార్మాట్లో ఉన్న వీడియోస్ దీనిలోకి అప్లోడ్ అవ్వవు. మీకు ఎంపెగ్ ఉన్న ఎంపెగ్ .mpg అనే ఫైల్ మాత్రమే మీకు దీనిలో, ఆ ఫార్మాట్ మాత్రమే దీనిలోకి అప్లోడ్ అవుతుంది. ఓకే, తర్వాత చూడండి నేను ఇక్కడ ఈ వీడియోని ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే మీకు ఇక్కడ వీడియో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఓకేనా, వినిపిస్తుందిగా. ఇవి దీన్ని పాజ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మనకు వీడియోని ఎక్కడ కావాలంటే అక్కడ దాకా ప్లే చేసుకునేటట్టు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం దీన్ని సౌండ్ తక్కువ వేయాలని ఎక్కువ వేయాలని మీకు లాస్ట్ లెసన్లో చెప్పాను. ఇక్కడ నుంచి సౌండ్ తక్కువ ఎక్కువ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ వీడియో తెచ్చుకున్నాను. దీనికి మనం వేరే సాంగ్ పెట్టాలనుకోండి. మామూలుగా మీరు టీవీస్లలో చూస్తూ ఉంటారు ఏంటంటే, ఒక సాంగ్ వస్తుంటుంది, దానికి కొత్త సాంగ్ ఉంటుంది, కానీ దానికి వచ్చేసి వెనకాల సాంగ్ మాత్రం పాత వస్తూ ఉంటుంది. ఓకేనా, అంటే కొత్త సాంగ్కి పాత సాంగ్ పెట్టాలనుకోండి, పాత ఆడియో సాంగ్, కొత్త వీడియో సాంగ్కి పాత ఆడియో సాంగ్ పెట్టాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే, మనం ఈ వీడియోని తీసేయాలి, ఈ వీడియోకు ఉన్న ఆడియోని తీసేయాలి. ఆడియోని ఎలా తీస్తారంటే, దీని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు స్ప్లిట్ ఆడియో క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసి చూడండి, మీకు ఇక్కడ నాకు ఈ సాంగ్ వచ్చింది. ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తుందా, ఇదేంటంటే MP3 దీన్ని కట్ చేసేసింది అన్నట్టు. దీన్ని నేను తీసేస్తున్నాను. క్లిక్ చేసేసి డిలీట్ అంటే కింద సాంగ్ వెళ్ళిపోయింది. ఓకేనా, దానికి నేను చేసింది ఏంటి అంటే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి స్ప్లిట్ ఆడియో క్లిక్ చేస్తే ఇది కిందకి వచ్చి ఇక్కడ డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి దీనిలోకి వెళ్ళండి, డిలీట్ చేసి. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తే నాకు దాని ఆడియో ప్లే అవ్వదు, ఓన్లీ వీడియో మాత్రం వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నాకు దీనికి వేరే యాడ్ చేయాలనుకోండి, వేరే సాంగ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఏంటి, ఇన్సర్ట్ వాయిస్ ట్రాక్ ఆర్ మ్యూజిక్ ట్రాక్. మ్యూజిక్ ట్రాక్ కావాలి, మనకు పాటలు ఎక్కడ ఉంటాయో ఆ పాటల్ని మనం దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా, నాకు సాంగ్స్ వచ్చేసి సాంగ్స్ అని ఉంది, దీనిలోకి వచ్చేసి ఒక సాంగ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి మీరు. ఇక్కడ టైం లైన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్లే చేస్తే ఆ సాంగ్కి ఆ వీడియో వస్తూ ఉంటుంది అన్నట్టు. మీకు వినిపిస్తుంది అనుకుంటాను. చూడండి, ఇప్పుడు నాకు స్టార్టింగ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, ఆ మ్యూజిక్ అంతా నాకు అవసరం లేదు. అంటే ఆ మ్యూజిక్ని కూడా నేను కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ దాకా ప్లేస్ చేసిన తర్వాత దీన్ని నేను కట్ చేస్తున్నాను. కట్ చేయడానికి ఏం లేదు, సింపుల్గా మీకు ఇక్కడ కట్ సింబల్ ఉంటుంది, ఇది చూసారా. ఇక్కడ కట్ చేసేసి చూడండి, ఇదంతా గ్రే స్కేల్ గ్రే కలర్లో అయిపోయింది. ఇక్కడ ఇది హైలైట్ అయింది కదా, దీన్ని క్లిక్ చేసేసి డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే ఆ ముందట ఉన్న పార్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది మీకు. తర్వాత చూడండి, నేను దీన్ని ఇక్కడ మూవ్ చేస్తున్నాను, స్టార్టింగ్కి మూవ్ చేసేసుకున్నాను. అంటే ఇదేంటంటే, నేను ఇప్పుడు ప్లే చేస్తే నాకు ఆ మ్యూజిక్ వచ్చింది చూసారు ఇంతకుముందు, ఆ మ్యూజిక్ రాకుండా డైరెక్ట్ పాట వస్తుంది అన్నట్టు. ఓకేనా, అలా మీరు వీడియోని కూడా డిలీట్ చేయాలనుకోండి. నేను ఇప్పుడు ఇదంతా వీడియోని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ దాకా తీసుకొచ్చేసి కట్ చేశాను. కట్ చేసేసి చూడండి, నాకు ఇక్కడ సారీ వీడియోని క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ కట్ చేశాను. కట్ చేస్తే చూడండి, నాకు ఇది ఒక వేరే సపరేట్ పార్ట్కి వచ్చేసింది. దీన్ని నేను డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసి ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, టైం లైన్ మీద క్లిక్ చేసి నాకు ఇప్పుడు అది వేరు, అంటే అక్కడ నుంచి రాదన్నట్టు. ఇంతకుముందు నేను ఎక్కడ వరకు కట్ చేసుకున్నాను అక్కడ నుంచి ప్లే అవుతుంటుంది అన్నట్టు. ఓకేనా, అలా మనం వీడియోని కట్ చేసేసుకోవచ్చు, ఎడిట్ చేసేసుకోవచ్చు. ఒకటేసారి రెండు వీడియోస్ కావాలంటే రెండు వీడియోస్ కూడా పెట్టేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, చూడండి ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలోనే రెండు సాంగ్స్ మిక్స్ చేద్దాం. మిక్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ దాకా నాకు ఈ సాంగ్ సరిపోతుంది. ఇక్కడ కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసి ఈ మధ్యలో పాటని తీసేసాను. తీసేసి చూడండి, దీన్ని నేను జరుపుతున్నాను, జరుపుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనకి ఇంకో వీడియో కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ వీడియో అని, మనకు వీడియోస్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ వీడియోని ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, వీడియో సాంగ్స్ దీనికి సపోర్ట్ అవ్వట్లేదు. ఓకే, ఈ లెసన్ని మనం నెక్స్ట్లో చేద్దాం. ప్రస్తుతానికి చూడండి, ఓకే ఇక్కడ కట్ చేశాను. ఎక్కడ కావాలంటే అక్కడ మనం కట్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నారుగా, ఇక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని కూడా నేను కట్ చేసేసుకొని ఈ సాంగ్ని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ వరకు కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని నేను ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని ప్లే చేసినట్టయితే మీరు డైరెక్ట్ అక్కడ నుంచి ఆ సాంగ్ అది ప్లే అవుతూ ఉంటుంది.
వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.